సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. అయోధ్య ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గర్భగుడితో పాటు ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. ఎన్నో ఏళ్ల కల నిజమవుతున్న వేళ అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అయోధ్య నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. దశాబ్దాలుగా టెంట్ లో ఉంటున్న బాలరాముడికి శాశ్వత మందిరం లభించింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో వివాదానికి తెరపడింది. అయోధ్యలో దివ్య భవ్య రామాలయం, నా వెనుక కనపడుతున్నటువంటి దివ్య భవ్య రామ మందిరం నిర్మాణమైంది. ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మందిరంలోనే బాలరాముడికి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. సాక్షి లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ కవరేజ్ శ్రీరామ దేవాలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు సాక్షి టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మందిరంలో ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి క్రతువులన్నీ ప్రారంభమయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ అయోధ్య రామ జన్మభూమిపై వందల సంవత్సరాలుగా అనేక వివాదాలు నడిచాయి. వలస పాలకులు, మొఘల్ల దాడితో ఇక్కడ ఉన్నటువంటి రామాలయం ధ్వంసమైన తర్వాత బాబర్ ఇక్కడ ఒక మసీదు నిర్మించిన అనంతరం అనేక సంవత్సరాల పాటు ఇక్కడ వివాదం నడిచింది. ఆ వివాదాలన్నీ కూడా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు అయోధ్యలో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం పూర్తయింది. ఇక తరతరాలు శ్రీరామచంద్రుడిని కొలిచేందుకు, మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడిని కొలిచేందుకు భక్తులంతా తండోపతండాలుగా రాబోతున్నారు. నా వెనుక కనపడుతున్నటువంటి ఈ రామాలయం కోసం కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక ఇతిహాస క్షణం, ఒక చారిత్రాత్మక క్షణం ఇప్పుడు మనం చూస్తున్నాం. సాక్షి టీవీలో ఒక లైవ్ ఎక్స్క్లూజివ్ కవరేజ్ లో భాగంగా మనం చూస్తున్నాం అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు. మొత్తం పూర్తయింది అయోధ్య రామ మందిరం. పైన ఉన్నటువంటి గోపురం కూడా పూర్తిగా ఉత్తరాది నాగశైలిలో రూపొందించినటువంటి గోపురాలన్నీ కూడా మనం చూస్తున్నాం. గోపురాల పైన అద్భుతమైనటువంటి రంగులతో వాటిని ఏర్పాటు చేశారు. కాషాయ ధ్వజాలు ఏర్పాటు చేశారు. రంగురంగుల పూలతో ఆ మందిరాన్నంతా కూడా అలంకరించినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అనేక సంవత్సరాల పాటు ఈ మందిరం కోసం అనేక యుద్ధాలు జరిగాయి, అనేక వివాదాలు నడిచాయి. అన్ని వివాదాల నుంచి క్లియరెన్స్ లభించిన తర్వాత రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దశాబ్దాల పాటు ఒక టెంట్లో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహం ఇక నుంచి ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామాలయంలో పూజలు అందుకోబోతోంది. త్రేతాయుగం నాటి రాముడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడుగా అందరికీ ఆరాధ్య దైవంగా ఆయన వెలుగుదిద్దుతున్నారు. శ్రీరామ రాజ్య స్థాపన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. సో శ్రీరామ జన్మభూమి, శ్రీరామ మందిరానికి ముందు వెళ్లేటువంటి ఒక ఆలయానికి సంబంధించినటువంటి గోపురం ఇది. ఈ గోపురం కూడా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా చాలా ఎక్స్క్లూజివ్ కవరేజ్. అనేక రక్షణ ఆటంకాలను దాటుకుని సాక్షి లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ కవరేజ్ లో భాగంగా రామాలయానికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి ఒక మందిరానికి సంబంధించినటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ఈరోజు చూపిస్తోంది. అయోధ్య ఒక పురాతన నగరమైనటువంటి అయోధ్య ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరంగా వెలుగొందుతుంది. ప్రపంచంలోని హిందువులందరికీ కూడా ఇదొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా పరిడవిల్లవుతుంది. ఆ నేపథ్యంలో అయోధ్యాపురి పూర్తిగా ఆధునిక హంగులతో పాటు ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే విధంగా దీన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అయోధ్యాపురి నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటున్నారు. అయోధ్యలో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని తమ భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్య నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్కుమార్ అందిస్తారు.
సో అయోధ్యలో అయోధ్య రామలల్లాలో రాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి ఘనంగా కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాల నుంచి ప్రజలంతా కూడా ఇక్కడ ఈ ఘట్టాన్ని చూసేందుకు పూర్తి స్థాయిలో అందరి దారంతా కూడా అయోధ్య వైపు ఉంది. ప్రపంచం మొత్తం బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. రైట్ను మనం హనుమాన్ గడి దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ 500 సంవత్సరాల తర్వాత రాముడు మరోసారి ప్రాణ ప్రతిష్టకు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి న్యూస్కి ధన్యవాదాలు. మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చాము, వీహెచ్పి బజరంగ దళ తరఫు నుంచి. ఇక్కడ 500 సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఈ వాతావరణం ఇలా చూడడం మాకు చాలా గొప్ప అవకాశంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చేసి మేము రామ దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి 500 సంవత్సరం ముందు మేము పుట్టలేకుండా కానీ ఇక్కడ చేయడం చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను రావాలంటే మా అదృష్టం అనుకున్నాము. చాలా మంచిగా ఉంది ఇప్పుడైతే. సో అంతా కూడా అంటే ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం అయోధ్య మొత్తం చాలా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి అయోధ్య మొత్తం కూడా అణు అణువున మొత్తం రామ భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలని మనం ప్రత్యక్షంగా చూసినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? మేము భాగ్యనగరం నుంచి వచ్చినామండి. భాగ్యనగరం నుంచి నాంపల్లి నుంచి వచ్చాము. అయితే ఎంతోమంది బలిదానం చేసిన వంటి వాళ్ళకి మేము మా తరం వచ్చి చూస్తుందంటే మాకు చాలా 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 అదృష్టంగా భావిస్తున్నామన్న. అందరికీ జై శ్రీరామ్. సాక్షి న్యూస్కి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చి మా యొక్క పబ్లిక్లో చూపిస్తున్నందుకు. జై శ్రీరామ్. మీరెట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషం అండి. జై శ్రీరామ్. మాకు అదృష్టం అండి ఇక్కడ మనకు శ్రీరామ్ జన్మ ప్రతిష్టాపనకు రావడం చాలా పెద్ద విషయకరం. ఎందుకంటే మాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. జై శ్రీరామ్. అలాగే టోటల్ మైండ్ బ్లాక్ ఉంది. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నాం. అసలు ఈ వెదర్లో అసలు రాముని చూడాలంటే ఒక హ్యాపీనెస్, చాలా అసలు ఆనందం ఐశ్వర్యంగా అనిపిస్తుంది కదా మీరు చూడండి. చాలా హ్యాపీ అంటే హ్యాపీ, చాలా ఫీల్ అవుతున్నాం మేము. మా ఒక 37 బ్యాచ్ మేము ఉన్నాము. వాళ్ళందరూ కూడా దర్శనంకి వచ్చారు, వాళ్ళ లోపల ఉన్నారు. మేము ఇక్కడ సేవ కోసం వచ్చాము. జై శ్రీరామ్. మొత్తం అంతా కూడా రామ మందిరేలో దర్శించుకోవడం కోసం మన తెలంగాణ నుంచి దాదాపు 30 నుంచి 40 మంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళు అవసరం అనుకుంటే ఇక్కడ కార్యకర్తలుగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి సేవ చేసేందుకు కూడా మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను అంటే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి జై శ్రీరామ్ అందామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో చూస్తున్నాం ఇక్కడ ఇదే నినాదాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఉంది. సో 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట అనేది, ప్రాణ ప్రతిష్ట జరగడం నిజంగా మాకు కూడా ప్రాణాలు లేచొచ్చాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గడిజన స్మృత్యంతో రాజ్ కుమార్, హనుమాన్ ఘాట్ నుంచి.